తెలంగాణలో ఎన్నికల ప్రచారం యమస్పీడ్ గా సాగుతోంది. అన్ని పార్టీలు ఓటర్ దేవుణ్ణి ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. సీఎం మళ్లీ ప్రజాశీర్వాద సభల్లో చెలరేగిపోతున్నారు. సెంచరీ కొట్టడం ఖాయమంటున్నారు. అటు విపక్షాలకు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. తన నియోజకవర్గంలో 50,000 మెజారిటీ రాకుంటే రాజీనామా చేస్తానన్నారు ఉత్తమ్. తెలంగాణలో ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. మరో 10 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు సర్వశక్తులు వండి ప్రచారం చేస్తున్నాయి. ఒకరోజు సెలవు తర్వాత మళ్లీ 6 సభల్లో పాల్గొన్నారు కేసీఆర్. కూటమి నేతలపై విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణను చూస్తే కడుపు తరుక్కుపోతోందన్న యూపీఐ చైర్పర్సన్ సోనియా వ్యాఖ్యలపై కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ నుంచి సూట్ కేసులు రాలేదు కాబట్టి బాధపడుతున్నారా అని ప్రశ్నించారు. నిన్న సోనియా గాంధీ గారు వచ్చిండ్రు. ఈమె మాట్లాడే మాట అయితే ఆమె ఆమె మాట్లాడుకుని కొంతమంది రాసిండ్రు. ఆమె కడుపు తరక్కపోతున్నాడు, ఏం జరిగిందో. తల్లడెళ్తున్నాడు ఆమె. ఎందుకు తల్లడెళ్తున్నావమ్మా సోనియా గాంధీ, నేను అడుగుతున్నా. ఎందుకు నీకు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు వచ్చిన నెలవారీ మామూలు వస్తలేవా? నీ కడుపు ఎందుకు తరక్కపోతున్నది? ఇక్కడి నుంచి సూట్ కేసులు మూటలు బంద్ అయినాయి, ఇంకంతే కదా నీ బాధ. పాలమూరు జిల్లా దేవరకద్రా, షాద్నగర్, నారాయణపేట, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, పరిగి, తాండూరులో కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేశారు. హైదరాబాద్ తానే కట్టానంటున్న చంద్రబాబుకు మెంటల్ అన్నారు కేసీఆర్. 400 ఏళ్ల క్రితం కులీ కుతుబ్ షా పునాదిరాయి వేస్తే చంద్రబాబు కష్టపడటమేంటని నిలదీశారు ఆయన. ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమన్న కేసీఆర్ లేటెస్ట్ సర్వేలో 106 సీట్లు వస్తాయని తేలిందన్నారు. హైదరాబాద్ కట్టిండే నేనండి, ఇదైతే మరివి చిత్రం మెంటల్ కేసు. హైదరాబాద్ చంద్రబాబు నాయుడు కడితే కులీ కుతుబ్ షా ఏం చేయాలి? ఆత్మహత్య చేసుకోవన్నా. ఇప్పుడు చార్మినార్ కూడా రామన్న చెప్పాలి, చార్మినార్ కూడా చంద్రబాబు నాయుడే కట్టిండా? 400 ఏళ్ల కింద కులీ కుతుబ్ షా నమాజ్ చేసి ప్రేయర్ చేసి నా నగరం వల్ల నా నగరం ఒక సరస్సులాగా, సరస్సులో చేపలు ఎట్లుంటాయో గట్ల ప్రజలు పెరగాలి, నగరం వృద్ధి కావాలని చెప్పి ఆయన అల్లాకు దండం పెట్టి చార్మినార్ పునరుద్ధరణ చేసి 400 ఏళ్ల కింద మొదలుపెట్టిండు. కులీ కుతుబ్ షా ఎప్పుడు పెట్టిండు, ఎప్పుడు పుట్టిండు, ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు పుట్టిండు నాకు అర్థం కాదు. ఇబ్రహీం సభలో కేసీఆర్ సమక్షంలో రంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ క్యామ మల్లేష్తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ రోజు నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. ఇక తన నియోజకవర్గం హుజూర్నగర్లో పర్యటించి 50,000 మెజార్టీ రాకపోతే రాజీనామా చేస్తానని అన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్. ఒక టర్ము మొత్తము ఒక ప్రాంతాన్ని మొత్తమే విస్మరించి నిర్లక్ష్యం చేసి ఈ ప్రాంత ప్రజలు అవమానపరిచి ఏ మొహంతో మళ్ళీ ఓట్ల కోసం తిరుగుతున్నారు? పిచ్చి పిచ్చి ప్రచారం ఏమిట, వాళ్ళట వీళ్ళ పోతున్నట పొందుతున్నాం. దీని మీద మీడియా చెప్తున్నా 50,000 ఖమ్మంలో ప్రజాకూటమి ప్రచారంలో స్పీడ్ పెంచింది. మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదనంగా చేసినట్టు నేను లేదు. చేతిలో ప్రయోజనం చేసుకొని కాంట్రాక్ట్ చేసుకుంటే పర్వాలేదు. టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు నియోజకవర్గంలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఆయన వెంట కూటమి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రజలకు తాను చేసిన సేవలే గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కొంతవరకు ఇబ్బంది ఉండొచ్చు, మా తమ్ముళ్ళకి ఇబ్బంది ఉంటుంది, కష్టకాలంలో బయనరు, మా సారేంటి పోయిన వాళ్ళని మళ్ళీ రమ్మంటున్నాడని. కానీ తమ్ముళ్ళు, నేను అంత ఆలోచించి చెప్తున్నా, ముందు చూపుతో చెప్తున్నా. ఆ ముందు చూపు ఏంటంటే వచ్చేది మన గవర్నమెంట్, ప్రజాకూటమి గవర్నమెంట్. ఖచ్చితంగా కూడా ప్రజాకూటమి గవర్నమెంట్ వస్తుంది, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఓ పక్క రోడ్ షోలు, మరోవైపు బహిరంగ సభల్లో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్లు కూడా రంగంలోకి దిగి అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు.